వెల్కమ్ టు ది లియో ఎన్నికల దగ్గర పడే కొంది పార్టీలన్నీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి అలాగే మాటల దాడి కూడా పెంచాయి అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు గారు చెప్పిన ఒక డైలాగు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారింది గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ డైలాగే కనపడుతుంది అయితే ఒక పాపులర్ డైలాగ్ని గతంలో ఒక సినిమాలో కూడా పెట్టడం జరిగింది అదే డైలాగ్ ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాటిక్ డైలాగులు చెప్పిన పరిస్థితి మనకైతే లేదు నలభై ఏళ్ళ రాజకీయంలో కానీ మొట్టమొదటిసారిగా పరిస్థితులకు తగ్గట్టు తాను కూడా మారాలి అనుకున్నారేమో కానీ ఏడు పదుల వయసులో కూడా ఇరవై ఏళ్ళ యువకుడిలాగా ఆ స్పీచ్లను దంచేస్తున్నారు తాజాగా చెప్పిన డైలాగే కుర్చీ మడత పెడితే డైలాగ్ మనకు తెలుసు ఎంత ఫేమస్ అయిందో సోషల్ మీడియాలో అలాగే గుంటూరు కారం సినిమాలో పెట్టిన తర్వాత దీనికి మరింత హైప్ వచ్చింది ఇప్పుడు అదే డైలాగ్ని చంద్రబాబు గారి నోటుతో చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డైలాగు బాగా వైరల్గా మారింది గతంలో ఒరిజినల్ డైలాగ్ ఎంత వైరల్గా మారిందో ఇప్పుడు చంద్రబాబు గారు చెబుతున్న ఆ డైలాగ్ కూడా అంతే మారింది అయితే వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగ్కి కౌంటర్గా చెప్పిన డైలాగ్ అంతేగాని చంద్రబాబు గారు స్వయంగా తానుకు తాను చెప్పిన సందర్భంలో కాదు గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ ఇక మనం షర్టు స్లీవ్స్ పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఈ రకంగా చూపించాడు ఆయన సో దానికి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో చంద్రబాబు గారు చెప్పారు మీరు షర్టు స్లీవ్స్ మడత పెడితే టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు కుర్చీలు మడత పెడతారు వాళ్ళు కుర్చీలు పెడితే మీకు కుర్చీ ఉండదని చెప్పి ఆయన డైలాగ్ చెప్పడం జరిగింది అంటే కుర్చీలు మడతబెట్టి కొడతారు అని అర్థం సరే అసలు డైలాగ్ వేరే విధంగా ఉంటుంది అనుకోండి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కుర్చీలు మడత పెడతారంటే మడత పెడతారని కాదు మడతబెట్టి కొడితే మీరు కూర్చునే కుర్చీ మీకు ఉండదని గుర్తు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆయన డైలాగ్ చెప్పినప్పుడే ఆ రెస్పాన్సు ఏ స్థాయిలో ఉంది అది సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇక మామూలు వైరల్గా లేదు ఆ డైలాగ్ని స్వయంగా చంద్రబాబు గారు ఆ నోటితోనే ఒకసారి విన్నాను చూడండి డైలాగ్ ఎలా చెప్పారు చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు విన్నారు కదా అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్కి కౌంటర్గా చెప్పిన డైలాగే తప్ప చంద్రబాబు గారు చెప్పింది కాదు వాస్తవానికి గత నలభై నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాటిక్ స్టైలాగ్ డైలాగులు అయితే చంద్రబాబు గారు చెప్పాల బట్ మొట్టమొదటిసారి ట్రెండ్కు తగ్గట్టు నేను ఇందాకే చెప్పా ఏడు పైదుల వయసులో కూడా ఇరవై ఏళ్ళ యువకుడిలాగా ఆయన మాట్లాడే తీరుగానేవ్వండి ఆయన చేసే పని కానివ్వండి అలాగే ఉంటుంది ఇప్పుడు అందుకు తగ్గట్టే అయితే యాక్టివ్గా ఉన్నప్పటికీ మనిషి మాత్రం పాతకాలపు మనిషే కానీ మొట్టమొదటిసారిగా ట్రెండ్కు తగ్గట్టు చంద్రబాబు గారు కూడా పంచ్ డైలాగులతో విరుచుకుపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా వేసిన డైలాగే ఈ డైలాగు అదే డై ఆ రెస్పాన్స్ కూడా చూడండి ఒకసారి డైలాగ్ ఎప్పుడైతే కుర్చీలు మడతపెట్టే పెట్టే డైలాగ్ వచ్చిందో అక్కడ ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ కొంతమంది లిమిట్ మెంబర్తో నిర్వహించిన సభది తక్కువ మంది అయినప్పటికీ ఆ రెస్పాన్సు మామూలుగా లేదు బట్ ఇది సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట పాత డైలాగ్ మర్చిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు ఈ డైలాగ్ పేరింటే చంద్రబాబు గారు గుర్తొస్తారేమన్న స్థాయిలో ఈ డైలాగ్ అయితే వైరల్ అవుతుంది ఇదే డైలాగ్ని మరొకసారి చంద్రబాబు గారు నోడుతూనే చెప్పారు ఒకసారి వినండి చేతులు మడత పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు కృషి మడత పెడతారు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది సో అది అసలు డైలాగ్ అంటే కుర్చీలు పెట్టడం అంటే కుర్చీలు పెట్టి కొడతారని అర్థం ఒకవేళ నిజంగా టీడీపీ జన సైనికులు కుర్చీ పెట్టి కొడితే జగన్మోహన్ రెడ్డికి సీఎం కుర్చీలు లేకుండా పోతుంది నువ్వు అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు గారు ఒక రకంగా హెచ్చరించారు అదే రకంగా ఆ సిటైరికలుగా కూడా విమర్శించారు ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు వారందరినీ కూడా ఈ డైలాగ్ అయితే ఒకటికి పదిసార్లు దీని మీద మీమ్స్ కూడా గత రెండు రోజుల్లోనే గట్టిగా ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు కూడా గడవలేదు ఈ డైలాగ్ వచ్చి నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే మీమ్స్ కూడా ఏ స్థాయిలో వచ్చాయంటే అంటే చంద్రబాబు గారి యొక్క పవరు అంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి చంద్రబాబు గారు ఏమి చిన్న వ్యక్తి కాదు ఒక మోటా నాయకుడేం కాదు అయితే ఇదే డైలాగ్ని నిన్న నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈయన నోటితో చెప్పాడు ఆయన చేతితో చేసి చూపించాడు నారా లోకేష్ గారు కూడా మీరు చొక్కా చేతులు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం ఎలా మడత పెడతామో తెలుసా అని చెప్పి ఒక ఫోల్డ్ కుర్చీని పెట్టి మరీ చూపించారు అంటే పెట్టి కొడతారని అర్థం అంటే తండ్రి ఏమో నోటితో చెప్తే తనయుడు ఏకంగా దాన్ని చేసి చూపించాడు ఇప్పుడు ఈ రెండు కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో హత్యలు అవుతున్నాయి పూర్తిగా గత రెండు రోజుల నుంచి ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా ఆ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నప్పటికీ కూడా ఇటు నిన్న చంద్రబాబు గారు చెప్పిన డైలాగు అలాగే నిన్న సాయంత్రం లోకేష్ చెప్పిన డైలాగు ఈ రెండు డైలాగులు కూడా పూర్తి స్థాయిలో వైరల్ అయ్యాయి నారా లోకేష్ అయితే ఇంకో స్టెప్ ఎక్కువే అని చెప్పాలి ఆయన అయితే ఏకంగా కుర్చీ మడతబెట్టి చూపించాడు ఆయన ఎలా ఉంటుంది అనే దానికి కుర్చీ మడతబెట్టి చూపించడం జరిగింది ఈ రెండు డైలాగులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని అయితే ఊపిస్తున్నాయి ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి గట్టి కౌంటర్ గానే తగిలిందని చెప్పొచ్చు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి స్లీవ్స్ మరద పెట్టండి అన్నప్పుడు రెస్పాన్స్ లేదు అది ఎవరు ఎవరు దాన్ని పట్టించుకోలేదు వాస్తవానికి చాలామందికి డైలాగ్ డైలాగు ఆయన చెప్పాడని కూడా ఎవరికీ తెలియదు బట్ చంద్రబాబు గారు కౌంటర్ డైలాగ్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు డైలాగ్ అనేది బయటకు వచ్చిందంటే వరకు ఆయన చెప్పిన డైలాగ్కి కనీసం గుర్తింపు కూడా లేదు బట్ చంద్రబాబు గారు చెప్పడం వల్ల డైలాగ్ అయితే ఇది వచ్చింది ఇక చంద్రబాబు గారు నారా లోకేష్ ఇద్దరు డైలాగ్ అయిపోయి మిగిలింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక సభలో ఈ డైలాగ్ చెప్తే ఇక మరి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందంటే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వీళ్ళందరూ అంటే పొలిటీషియన్స్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ ఒక యాక్టర్ కాబట్టి ఆయన చెప్తే వచ్చే కిక్ వేరే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నిన్న చంద్రబాబు గారు చెప్పిన ఈ కుర్చీ మడత పెడితే డైలాగ్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది వైసీపీ ఒక ఇంత ఇరకాటంలో కూడా పడేసింది మళ్ళొకసారి ఇలాంటి డైలాగులు చెప్పాలంటే భయపడే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్లీవ్స్ డైలాగ్ చెప్పబట్టే కదా దానికి కౌంటర్ డైలాగ్ వచ్చింది మళ్ళీ ఏదైనా సినిమాటిక్ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి వదిలేడనుకోండి దానికి ఇదే స్థాయిలో ఇంకో కౌంటర్ తగిలింది అనుకోండి సో అది ప్రతిసారి కూడా వైసీపీని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది ఇప్పుడు ఈ డైలాగ్ మాత్రం వైసీపీని తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేసింది దీనికి తిరిగి కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైసీపీ పార్టీది ప్రతిసారి వైసీపీ అఫీషియల్ నుంచి కౌంటర్లు ఎత్తుంటారు బట్ ఈ డైలాగ్ తర్వాత దీనికి ఏం కౌంటర్ ఇవ్వాలో కూడా తెలియక సతమతం అవుతున్న పరిస్థితి మొత్తంగా ఏడు పదుల వయసులో కూడా చంద్రబాబు గారు సినిమాటిక్ స్టైల్లో డైలాగులు చెప్పడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులు చంద్రబాబు గారి డైలాగ్తో కేరింతలు కొడుతున్నారు టీడీపీ కేడర్లో కానివ్వండి కార్యకర్తల్లో కానివ్వండి ఈ డైలాగ్ కూడా ఒక జోషి ఇచ్చిందని చెప్పొచ్చు చంద్రబాబు గారు కూడా మారారు గతంలాగా లేరు మన మనతో పాటు కలిసి పరుగులు పెడుతున్నారనే ఒక ఇదైతే ప్రజల్లో కలగడం జరిగింది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారి డైలాగ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది